మహిళా సారీకాదరతతో సువర్ణ అధ్యాయాన్ని లిఖించాం. ఆడవాళ్లకు మంచిని ఆకాంక్షించే ప్రభుత్వం తమదన్న సీఎం జగన్. ఏపీ మండలి చైర్మన్ గా మోషేన్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. మండలి కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందజేత. రేపు శాసన మండలి చైర్మన్ ఎన్నిక. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో ఎందాకైనా పోరాడతాం, యుద్ధం ఇప్పుడే మొదలైందన్న సీఎం కేసీఆర్. బాయిల్డ్ రైస్ కొనేది లేదని తేల్చేసిన కేంద్రం, యాసంగి పంటకు పరిమితి ఉంటుందని క్లారిటీ. గవర్నర్ తమిళిసాయికు వినతి పత్రం ఇచ్చిన టీఆర్ఎస్ నేతలు, ధాన్యం కొనుగోళ్లపై చొరవ చూపాలని విజ్ఞప్తి. బోధనాసుపత్రుల కోసం కొత్త అంబులెన్స్, అంబులెన్స్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాజ్భవన్ ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం, పెట్రోల్ ఒంటి మీద పోసుకుని జై తెలంగాణ అంటూ నినాదాలు. హైదరాబాద్ ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట బీజేపీ ఆందోళన, మద్యం టెండర్లు కాదు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ధర్నా. వడ్లు కొనాలన్న డిమాండ్తో హైదరాబాద్లో కాంగ్రెస్ ర్యాలీ, వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు. దేవిరెడ్డిని సీబీఐ కోర్టులో హాజరుపరిచిన అధికారులు, కడప రిమ్స్లో వైద్య పరీక్షలు, వైఎస్ వివేక హత్య కేసులో దేవిరెడ్డిపై ఆరోపణలు. తిరుమలలో కుండపోత వర్షం, రెండో ఘాట్ రోడ్లో విరిగిపడుతున్న కొండ చర్యలు, అలిపిరి శ్రీవారి మెట్ల మార్గాన్ని మూసేసిన టీటీడీ. వరదలో మునిగిన తిరుపతి నగరం, కొట్టుకుపోతున్న వాహనాలు, మూగజీవాలు. కడప జిల్లా రాజంపేటలో భారీ వర్షం, ఉప్పొంగి ప్రవహిస్తున్న చక్రాల మడుగు. నెల్లూరు జిల్లా కోవూరులో కుండపోత, నీట మునిగిన పంట పొలాలు, జనజీవనం అస్తవ్యస్తం. ఎమ్మిగనూరులో వర్షాలకు భారీగా తడిసిన మిరప పంట, ఆదుకోవాలని కోరుతున్న కర్నూలు జిల్లా రైతులు.